కోవిడ్-19 మరియు సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యల్లో భాగంగా విశాఖ జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గ్రామాల ప్రజలకు పలు సూచనలను స్థానిక వైద్యాధికారిని సంధ్యారాణి చేశారు. ప్రస్తుతం కోవిడ్-19 థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో కోవిడ్-1 సెకండ్ వేవ్ లో తీసుకున్న నిర్ణయాల కంటే కోవిడ్-3 వేవ్ నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత సెకండ్ వేవ్ లో కరోనా నియంత్రణలో సహకరించిన ప్రజలకు వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ నియంత్రణకు గ్రామాల్లో తీసుకున్న చర్యలు మరియు కరోనా సోకిన వ్యక్తులకు కోవిడ్ కేర్ సెంటర్ కు తరలించే ప్రక్రియ గురించి వివరించారు. సింపుల్ అంటే కేసెస్ అంటే జలుబు సబ్బు జ్వరం తలనొప్పి కొన్నట్లు కొన్న కేసెస్కి మనం ఆర్టీపీ టెస్ట్ ద్వారా కోవిడ్ నిర్ధారణ చేస్తున్నాము. దాంతోపాటుగా విపిఎన్స్ అనేది మనం సచివాలయం వైజ్ కలెక్ట్ చేసి సింప్టమాటిక్ కేసెస్ తర్వాత సెంటినల్ సర్వెలెన్స్ అంటే మెయిన్గా షాప్ కీపర్స్ తరచూ అప్ అండ్ డౌన్ చేసే వ్యక్తులు తర్వాత ఎవరైతే ఈజీగా ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళ మీద దృష్టి ఎక్కువగా పెట్టి మేము మొన్నటి వరకు ఆర్టీపీ టెస్టులు చేసాము. కానీ ఇప్పుడు గవర్నమెంట్ తమిళనాడు ఆర్డర్స్ ప్రకారంగా ఆర్టీపీ స్టాప్ చేసి విపిఎన్స్ అనేది చేస్తున్నాము. అది టెస్ట్ చేసిన తర్వాత 24 అవర్స్ మన కేజీఎస్ ల్యాబ్కి పంపిస్తున్నాం. మీడియా అక్కడ మనకి డిపెండింగ్ ఆన్ కెపాసిటీ బట్టి మనకి విత్ ఇన్ 24 అవర్స్లోనే మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. అది పాజిటివ్ అయినట్టయితే వాళ్ళకి మరి ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్ చేసి మళ్ళీ వాళ్ళలో టెస్ట్ చేసి మన కోవిడ్ పాజిటివిటీ రేట్ని తగ్గించడం జరుగుతుంది. నెక్స్ట్ కోవిడ్ ట్రీట్మెంట్ అనేది మనం ఎలా చేస్తామంటే వాళ్ళకి కోవిడ్ ఎయిట్ అనేది అప్పుడు సప్లై చేస్తుంది. అందులో అన్ని మెడిసిన్స్ ఫ్రమ్ యాంటీబయాటిక్స్ యాంటాసిడ్స్ ప్యారాసిటమాల్ ఇవన్నీ అందులో ఉంటాయి. అలాంగ్ విత్ మల్టీవిటమిన్స్ వైటమిన్స్ ఇవన్నీ కలిపి ఒక ప్యాక్లో ఉంటుంది. అది మినిమం 7 టు 10 డేస్ మనం ప్రొవైడ్ చేస్తాం. మళ్ళీ మనం ఇంతకుముందు ఆఫ్టర్ 12 డేస్ మళ్ళీ రీటెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసి డిశ్చార్జ్ చేసేవాళ్ళం. కానీ ఈత సెకండ్ వేవ్ నుంచి మన 10 డేస్ 10 టు 14 డేస్ సింప్టమాటిక్ కేసెస్ నుంచి ట్రీట్ చేసి మనం డిస్చార్జ్ చేసేస్తున్నాం. ఇప్పుడు సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్తో కంపేర్ చేస్తే సెకండ్ వేవ్ అనేది చాలా మనకి డెత్స్ అనేవి తోటాయి. కాకపోతే మా పిహెచ్సి అందరిలో డెత్స్ అనేవి తక్కువగా రిపోర్ట్ అయ్యాయి. కేసెస్ ఫస్ట్ వేవ్లో 70